పవన్ పోటీ చేసేది ఎక్కడ? సేనాని ఎక్కడ పోటీ చేసినా ఓడించేందుకు వైసీపీ పావులు కదుపుతుంటే, వైసీపీ కుట్రలు తిప్పికొట్టి లక్ష మెజార్టీతో గెలిపించేందుకు జనసేన టీడీపీ శ్రేణులు సిద్ధమయ్యాయా? పవన్ పోటీ చేయబోయే స్థానంపై వైసీపీకి ఎందుకంత ఆత్రం? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారంటే ఈరోజుకి అధికారిక సమాచారమైతే లేదు. ఇప్పటికీ వారం క్రితం టీడీపీ జనసేన తొలి జాబితా రిలీజ్ చేస్తాయి. అందులో 94 మందితో టీడీపీ లిస్ట్ రిలీజ్ చేస్తే 5 చోట్ల జనసేన అభ్యర్థులు ప్రకటించింది. టీడీపీ లిస్టులో ఫస్ట్ జాబితాలో చంద్రబాబు, లోకేష్ ఉన్నారు. మరి జనసేన మొదటి జాబితాలో పవన్ పేరు లేకపోవటం ఆశ్చర్యమే అంటున్నారు. ఇక శనివారం బీజేపీ జాతీయ స్థాయిలో తొలి జాబితా రిలీజ్ చేస్తే అందులో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా వంటి వారు ఉన్నారు. పార్టీ పెద్దలు తొలి జాబితాలో ఉండటం ఆనవాయితీ. అయితే జనసేన తొలి జాబితాలో పవన్ లేరు. తాను కేవలం ఒక నియోజకవర్గానికి చెందిన వ్యక్తిని కాదని పవన్ అంటున్నారు. రాష్ట్రంలో పవన్ ఎక్కడ కాలు పెట్టినా రోడ్ బ్లాక్ కావటం అందరికీ తెలిసిన విషయమే. అంతటి ప్రజాదరణ ఉన్న నాయకుడు ఈసారి ఎక్కడ పోటీ చేస్తారా అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. జనసేన తొలి జాబితా నాదెండ్ల మనోహర్తో మొదలైంది. ఇక పవన్ కళ్యాణ్ ఈసారి భీమవరం నుంచి పోటీ చేస్తారని పెద్ద ఎత్తున టాక్ సాగింది. దానికి రుజువన్నట్టుగా ఆయన భీమవరం వెళ్లి టీడీపీ నేతలతో సమావేశం అయ్యారు. వారి మద్దతు కూడా అడిగినట్టుగా వార్తలొచ్చాయి. అదలా ఉండగా పిఠాపురంలో పవన్ పోటీ అనేది కొత్త న్యూస్. అయితే ఇది జనసేన వర్గాలకు అంతర్గతంగా తెలిసిన న్యూస్ అంటున్నారు. పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తే విజయావకాశాలు ఎలా ఉంటాయి అన్న దానిపై 2 సర్వేలు ఫిబ్రవరిలో చేయించుకున్నారంటున్నారు. ఆ సర్వేలు తేల్చిందేంటంటే మొత్తం 2.5 లక్షల మంది దాకా ఉండే పిఠాపురం జనాభాలో 90,000 మందికి పైగా కాపులున్నారట. వారంతా గుత్త మొత్తంగా పవన్కి ఓటేస్తే మిగిలిన సామాజిక వర్గాల వారు కూడా కలిసి వస్తే ఖచ్చితంగా పవన్ విజయమే కాదు, భారీ మెజార్టీ కూడా సాధిస్తారని అంటున్నారు. అయితే టీడీపీతో పొత్తు ఉండడంతో పిఠాపురంలో పవన్ పోటీ చేస్తే భారీ మెజార్టీ ఖాయమనేది రాజకీయ పరిశీలకుల మాట. అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ సపోర్ట్ కీలకం కానుంది. ఇక పిఠాపురంలో చూసుకుంటే తెలుగుదేశం పార్టీ గెలిచి 3 దశాబ్దాలయ్యింది. ఆ పార్టీ 1983 నుంచి 3 సార్లు మాత్రమే గెలిచింది. ఇక కాపులే ఎక్కువసార్లు ఇక్కడ గెలిచారు. అదొక హిస్టరీ. అక్కడ 2019 ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన ఓట్ల కంటే టీడీపీ, జనసేనకు కలిపి వచ్చిన ఓట్లే ఎక్కువ. ఇప్పుడు సాక్షాత్తు పవనే పోటీ చేస్తే విజయం ఖాయమనేది రాజకీయ పరిశీలకుల మాట. అయితే పిఠాపురంలో సేనానిలు ఓడించేందుకు జగన్ చకచకా పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు ఇక్కడ ముద్రగడను బరిలోకి దింపే యోచనలో ఉన్నారట. ఒకవేళ పవన్ పిఠాపురంలో పోటీ చేయటం ఖాయమైతే ముద్రగడ సేనానిపై పోటీ చేసేందుకు ఒప్పుకుంటారా అనేది తేలాల్సి ఉంది. ఇంకోవైపు అనంతపురం, తిరుపతి, అవనిగడ్డ లాంటి స్థానాలు కూడా పవన్ పరిశీలిస్తున్నట్టుగా వార్తలొస్తున్నాయి. పవన్ ఎక్కడ పోటీ చేసినా ఓడించేందుకు వైసీపీ భారీ వ్యూహాలే సిద్ధం చేస్తోందట. అయితే టీడీపీ, జనసేన పొత్తులో ఉండడంతో వైసీపీ ఎండి కుట్రలు పన్నినా పవన్ను 100,000 ఓట్ల మెజార్టీతో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా జనసేన, టీడీపీ కార్యకర్తలు చెబుతున్నారు. చూడాలి మరి పవన్ పోటీ చేసే స్థానంపై సంచలన ప్రకటన ఎప్పుడొస్తుందో అనేది. రంగారెడ్డి.